హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీ సోర్స్ కోడ్ ఎందుకు రిలీజ్ చేస్తుందో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రీసెంట్గా 1 డే బ్యాకే ఈ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సోర్స్ కోడ్ రిలీజ్ అయింది. ఆ ఫైల్ సైజ్ వచ్చేసి 42.9 GB అంట. అంత పెద్ద సోర్స్ కోడ్ ఎలా షేర్ చేశారో మీకు ఒక డౌట్గా ఉండొచ్చు. ఆన్లైన్లో ఫైల్ షేరింగ్ సైట్స్ చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ టొరెంట్స్, మీరు మూవీస్ డౌన్లోడ్ చేస్తారు. ఇంకా వీ ట్రాన్స్ఫర్, మెగా, ఇలా చాలా వెబ్సైట్లు ఉన్నాయి ఫైల్ ట్రాన్స్ఫర్ ఈజీగా చేసుకోవచ్చు. సరే, ఇదంతా కాదు, అసలు ఎందుకు ఎక్స్పీ సోర్స్ కోడ్ బయట పెట్టారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, మనం 2014 నుంచి చూస్తే విండోస్ ఎక్స్పీ సెక్యూరిటీ అప్డేట్స్ని ఆపేసింది. ఎందుకు ఆపేసిందో చాలామందికి అర్థం కాకుండా పోయింది. నేను చేసిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, ఫస్ట్ రీజన్, ఒక ర్యాన్సమ్వేర్ అటాక్ అనేది విండోస్ ఎక్స్పీ మీద ఎక్స్ప్లోయిట్ చేశారు. అంటే విండోస్ ఎక్స్పీ మీద ప్రయోగించారన్నమాట. ఆ అటాక్ని విండోస్ ఎక్స్పీ హ్యాండిల్ చేయలేకపోయింది. అందుకని 2014 నుంచి 17 వరకు మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీ అనేది సెక్యూరిటీ ప్యాచెస్ని రిలీజ్ చేయడం ఆపేసింది. సెక్యూరిటీ ప్యాచెస్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక బగ్ కనుక్కున్నారనుకుందాం, దాన్ని ఓవర్కమ్ చేయడానికి చేసే ప్రాసెస్ని సెక్యూరిటీ ప్యాచెస్ అంటారు. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే అప్డేట్స్. అంటే 2014 నుంచి 17 వరకు ఎక్స్పీ అప్డేట్స్ని ఆపేసింది. అది ఒక ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ప్రజెంట్ ఉన్న పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అండ్ మనం కూడా విండోస్ ఎక్స్పీ యూజ్ చేయట్లేదు. అవును కదా? అయినా సరే విండోస్ ఎక్స్పీ కంప్లీట్గా పోయిందని చెప్పలేం. చాలా వరకు బ్యాంకింగ్ అండ్ రైల్వేస్, ఇంకా అదర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమే యూజ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ యూకే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, దాదాపు 2,300 నేషనల్ హెల్త్ సర్వీస్ కంప్యూటర్స్ అన్నీ కూడా విండోస్ ఎక్స్పీ యూజ్ చేస్తున్నారంట. సరే, ఇప్పుడు ఇలా సోర్స్ కోడ్ పబ్లిక్ చేయడం వల్ల మన అన్నయ్యలకి చాలా మంచి అడ్వాంటేజ్. అదేనండి హ్యాకర్స్. ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తారో గెస్ చేద్దాం. మీరేం చెప్పాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, హ్యాకర్స్ ఏం చేస్తారు, ఎక్కడెక్కడ సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉన్నాయో ట్రై చేస్తూ ఉంటారు. ప్రజెంట్ సేమ్ అదే లూప్ హోల్స్ మన ప్రజెంట్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఉండొచ్చు. మేబీ ఇది, ఇప్పుడు ఇది ఎక్కడ వరకు వెళ్తుందో మనం చెప్పలేం. సో నేను చెప్పేది ఏంటంటే, డైలీ మీ సిస్టమ్ అప్ టు డేట్ పెట్టుకోండి. మైక్రోసాఫ్ట్ కూడా ఇలాంటి అటాక్స్ని ఆపడానికి వాళ్ళు అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటారు. మనమేమనుకుంటాం, అప్డేటే కదా, న్యూ ఫీచర్స్ వస్తాయనుకుంటారు, మనకెందుకులే అని చెప్పి వదిలేస్తాం. అవును కదా? మా ఫ్రెండ్స్ చాలామంది అలాగే వదిలేస్తారు అప్డేట్స్ అన్నీ. సో మీరేం చేస్తారంటే, ఈ వీడియో అయిన తర్వాత మీ సిస్టమ్ అనేది అప్డేట్స్ ఉందా లేదో చెక్ చేసుకోండి. అప్డేట్ కనుక ఉంటే ఏం కంగారు పడకుండా అప్డేట్ చేసుకోండి. సో అది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Da 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 da